Hey guys, Madhu here. Today's name is WordPress Post Revisions. So, chudandi ippudu manam oka post rastam. Oka post rasin tarvata dani manam publish chestam anamata. Alage kunde sainda publish chesin tarvata 1 month kanivandi ledha 2 months kanivandi tarvata malli dani recheck chestam. Ante andulo ena marchacha ledha content inga improve cheyacha. So, ilanti vanni chestam anamata. So, deene post revisions antam. Okay. So, now we will post revisions in this sal chesam, alage chesinivi ela chudali anadi ee roju manam chudam. Mundiga manam post lo all post click chesi ikkada maniki list of post kanapadam jarutundannamata. Manam indulo edit ane option click chedam ikkada. Okay, once meer edit option click chesin tarvata manam chusaru ikkada revisions annunnayi. So, ikkada revisions lo total vachi 5 ante ఈ పోస్ట్ నేను 5 సార్లు ఎడిట్ చేశాను అన్నమాట అందుకే నాకు ఇక్కడ రివిజన్స్ 5 చూపించింది ఒకవేళ మీరు ఎక్కువ సార్లు ఎడిట్ చేశారు అనుకోండి మీకు అక్కడ నంబర్ అనేది ఇంక్రీస్ అవడం జరుగుతుంది సో మనం ఇక్కడ పోస్ట్ లో ఎండ్ ఆఫ్ ది పోస్ట్ దగ్గరికి వస్తే మనకి ఇక్కడ రివిజన్ అనేది ఒక చిన్న బాక్స్ కనబడడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బాక్స్ కనబడలేదు అనుకోండి మీరు జస్ట్ అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పైన మనకి ఆప్షన్ ఉండడం జరుగుతుంది స్క్రీన్స్ ఆప్షన్స్ సో జస్ట్ దీని ఒకసారి క్లిక్ చేసి రివ్యూ సెట్టింగ్స్ అన్న ఆప్షన్ ని ఎనేబుల్ చేయండి సారీ రివిజన్స్ అన్నదాన్ని ఎనేబుల్ చేయండి ఓకే టిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి కింద కనబడడం జరుగుతుందన్నమాట చూసారా రివిజన్స్ సో ఇక్కడ చూడండి నేను స్టార్టింగ్ వచ్చి 1 మంత్ ముందు రివిజన్ చేశాను అలాగే మళ్ళీ ఆ తర్వాతే ఒక 10 మినిట్స్ గ్యాప్ లో ఓకే అలాగే ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి దీని ఎడిట్ చేసింది 7 మంత్స్ తర్వాత మళ్ళీ ఈ పోస్ట్ ని అనేది ఎడిట్ చేశానన్నమాట ఓకే మనకి ఇలా రివిజన్స్ అనేవి కనబడడం జరుగుతుంది ఎన్నిసార్లు మీరు ఈ పోస్ట్ ని ఎడిట్ చేసినా అన్నిసార్లు మీకు ఇక్కడ రివిజన్ అనేది కనబడడం జరుగుతుంది అప్పుడు మీరు జస్ట్ దాని మీద క్లిక్ చేశారు అనుకోండి అప్పుడు మీకు ఆ రివిజన్ అనేది కనబడడం జరుగుతుంది ఆ రోజు కంటెంట్ ఏ ఉంది ఇప్పుడు ఉన్న ప్రస్తుతం కంటెంట్ ఏ ఉంది అన్నది కంపారిజన్ చేయడమే ఈ రివిజన్ అంటే చూసారా సో మనకి ఇక్కడ రెడ్ కలర్ కనబడుతుంది చూసారా సో ఇది వచ్చి మనకి ఓల్డ్ పోస్ట్ అన్నమాట స్టార్టింగ్ మనం ఎప్పుడైతే చేసామో అది ఇక్కడ కనబడడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మనకి లేటెస్ట్ గా ఉన్న పోస్ట్ అంటే కొత్తగా యాడ్ చేసిన కంటెంట్ అంతా మనకి ఈ రైట్ సైడ్ లో ఉండడం జరుగుతుంది గ్రీన్ కలర్ లో చూసారా సో ఒకవేళ మనం మన ఎడిట్ ఆ పాత కంటెంట్ కి కొత్త కంటెంట్ కి తేడా ఉంది అనుకోండి సో మీకు ఇక్కడ ఆ ఎక్కడైతే ఆ స్పెల్లింగ్ ఉందో ఆ స్పెల్లింగ్ దగ్గర చిన్న హైలైట్ చేయడం జరుగుతుంది చూసారా ఓల్డ్ పోస్ట్ లో అయితే రెడ్ కలర్ తో చేయడం జరిగింది అలాగే న్యూ పోస్ట్ లో అయితే గ్రీన్ కలర్ లో చేయడం జరిగింది అన్నమాట సో ఇలా మనం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి తెలుస్తుందన్నమాట ఎక్కడైతే మనం చేంజెస్ చేసాం అన్నది చూసారా సో ఇక్కడ యూజ్ అని పెట్టాను లాస్ట్ లో ఇప్పుడు లేటెస్ట్ కొచ్చి యూజెస్ అని పెట్టాను ఇలాగన్నమాట అలాగే ఇంకా కింద ఆప్షన్ వస్తే ఆల్టర్నేట్ అదర్ సో ఇలా మనం ఆల్రెడీ ఉన్న ఓల్డ్ పోస్ట్ ని అలాగే న్యూ పోస్ట్ ని కంపారిజన్ చేసుకుని సో మనం ఏమైనా ఇంకా మన పోస్ట్ ని ఇంప్రూవ్ చేయొచ్చా అనేది చూడొచ్చు అన్నమాట అలాగే మీరు నేను ఇప్పుడు లాస్ట్ గా 1 మంత్ ఎగో క్లిక్ చేశాను కదా సో మీరు దానికన్నా ఇంకా ముందు రావాలనుకోండి మనకి ఇక్కడ ఒక చిన్న యారో బాక్స్ కనబడుతుంది చూసారా బాక్స్ ఉన్న చిన్న యారో ఉంది సో దీన్ని జస్ట్ క్లిక్ చేశారు అనుకోండి పక్కదానికి సో మీకు ఆ రివిజన్స్ అనేవి చేంజ్ అవడం జరుగుతుంది చూసారా స్టార్టింగ్ రివిజన్ ఇలాగా ఓకే సో ఒకవేళ మీరు ఏదైనా ఒక రెండు రివిజన్ కంపేర్ చేయాలనుకోండి సో అప్పుడు మీరు కంపేర్ ఎనీ టూ రివిజన్స్ అని క్లిక్ చేశారు అనుకోండి సో అప్పుడు అది కంపేర్ చేస్తుంది అన్నమాట దానికి దీనికి ఓకే సో ఒకవేళ మీకు లేటెస్ట్ పోస్ట్ కాకుండా ఆల్రెడీ ఓల్డ్ పోస్ట్ ఉన్నది మీకు కావాలనుకోండి అప్పుడు రీస్టోర్ దిస్ ఆటో సేవ్ అని క్లిక్ చేశారనుకోండి అప్పుడు మీకు కొత్త ఉన్న పోస్ట్ పోయి ఆ పాత పోస్ట్ ఏవైతే ఉందో ఆ పోస్ట్ అనేది మీకు రావడం జరుగుతుంది అన్నమాట సో ఇలా మనం పోస్ట్ రివిజన్ యూజ్ చేసుకుని మన పోస్ట్లో కంటెంట్ అనేది చేంజ్ చేయొచ్చు అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్.